हाई फ्रेंड्स वेलकम टू एसकेसीबी तेलुगु ट्यूट्स फ्रेंड्स ఈరోజు వీడియోలో కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం అయితే ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక అసలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం రెస్టారెంట్స్ లో వెయిటర్స్ చాలా గమ్మత్తుగా డ్రెస్సులు వేసుకుంటూ చాలా క్రేజీగా కనబడతారు కొన్ని రెస్టారెంట్స్ లో అయితే స్కేట్ షూస్ వేసుకొని చాలా వేగంగా పని చేస్తారు ఇప్పుడు నేను చెప్పే రెస్టారెంట్ గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు ఇక్కడ రెస్టారెంట్స్ లో వెయిటర్స్ మంకీస్ అవును క్రేజీగా ఉంది కదా ఈ రెస్టారెంట్ జపాన్ క్యాపిటల్ అయిన టోక్యోలోని ఉసోనేమియాలో ఉంది ఈ రెస్టారెంట్ పేరు కయాబుకియా తవేరన్ ఇది ఒక జపనీస్ ట్రెడిషనల్ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ ఓనర్ పేరు కయోరో ఉత్సుకువా ఈయన రెండు మంకీస్ ని పెట్ షాప్ నుంచి కొనుక్కున్నాడు మొదటి మంకీకి 12 సంవత్సరాలు దీని పేరు యాట్చాన్ ఇది టీషర్ట్స్ మరియు షార్ట్ వేసుకొని కస్టమర్స్ ఆర్డర్ చేసిన డ్రింక్స్ ని చాలా చక్కగా డ్రింక్ కింద పడకుండా అందిస్తుంది రెండో మంకీకి 4 సంవత్సరాలు దీని పేరు ఫుకుచాన్ ఇది కస్టమర్స్ కి చేతులు కడుక్కున్న తర్వాత టవల్స్ ని అందిస్తుంది ఈ రెండు మంకీస్ కి అక్కడ వచ్చిన కస్టమర్స్ ఉడకబెట్టిన సోయా బీన్స్ ని టిప్ గా ఇస్తారు జపనీస్ యానిమల్ రైట్స్ ప్రకారం ఏ జంతువులనైనా 2 గంటలకు మించి పని చేయించుకోకూడదు సో అలాగే ఈ రెండు మంకీస్ 2 గంటలు మాత్రమే పని చేస్తాయి ఈ ఫోటోలో కనబడుతున్న ఆయన పేరు బాబీ ఈయనకి 90 సంవత్సరాలు ఈయన చేసిన ఒక క్రేజీ పని గురించి చెబితే నవ్వు ఆపుకోలేరు ఈయన ఒక హాఫ్ లీటర్ పెయింట్ ని పెరుగు అనుకుని తినేశాడు ఇది చూసిన తన మనవరాలు ఫోటోస్ తీసి ఇంటర్నెట్ లో పోస్ట్ చేసింది అది కాస్త వైరల్ అయ్యింది ఈ ఇన్సిడెంట్ యూకేలో జరిగింది బ్రెజిల్ లోని ఒక ఐలాండ్ గురించి చెబితే మీరు షాక్ అవుతారు ఇక్కడ కేవలం పాములు మరియు చిన్న పక్షులు మాత్రమే ఉంటాయి ఈ ఐలాండ్ పేరు ఇలాడా క్యుమాడా గ్రాండే ఇదే ద స్నేక్ ఐలాండ్ ఇది చాలా చిన్న ఐలాండ్ కేవలం 43 హెక్టార్లు మాత్రమే ఉంది ఇంతకు ముందు భూభాగంతో ఈ ఐలాండ్ కలిసి ఉంది అయితే సముద్ర మట్టం పెరగడంతో పాములన్నీ ఈ ఐలాండ్ లో ఇరుక్కుపోయాయి ఇక్కడ ప్రమాదకరమైన విషపూరితమైన గోత్రాప్స్ వైపర్స్ ఉన్నాయి అక్కడ తిరిగే చిన్న చిన్న పక్షులని ఆహారంగా తీసుకుంటూ వాటి సంఖ్యను పెంచుకుంటూ పోయాయి సుమారు 4000 పాములు వరకు ఉండవచ్చని అంచనా దాదాపు అడుగున్నర పొడవుతో పెరుగుతాయి ఇక్కడ మనుషులు ఎవ్వర్ని అనుమతించరు ఎందుకంటే అందులో ఉన్న ఒక్క పాము గనుక కాటే వేస్తే చాలు కేవలం ఒక్క గంటలోనే చనిపోతారు సో బ్రెజిల్ గవర్నమెంట్ ఇక్కడ కేవలం రీసెర్చ్లు చేయడానికి మాత్రమే అనుమతించింది స్టీఫెన్ కింగ్ ఈయన ఒక హర్రర్ నోవలిస్ట్ ఈయన నవలలు ఆధారంగా తీసిన చిత్రాలు చాలా భయంకరంగా ఉంటాయి ద నైట్ ఫ్లయర్ ఐటీ ద మిస్ట్ క్యారీ క్రీప్స్ మిజరీ ద స్టాండ్ ఈ మూవీస్ అన్నీ ఎంత భయంకరంగా ఉంటాయో మనకు తెలిసిందే అలాంటి భయంకరమైన నవలలు రాసిన స్టీఫెన్ కింగ్ రాత్రిపూట లైట్స్ ఆన్ చేసుకుని నిద్రపోతాడు ఆయనకి చీకరంటే భయం జర్మనీ చేసిన ఒక మంచి పని గురించి చెబితే మీరు షబాష్ అంటారు మీరు గనక జర్మనీ వెళ్ళినప్పుడు అక్కడ త్రాగడానికి ఒక డ్రింక్ బాటిల్ లేదా ఒక టిన్ క్యాన్ కొంటే దాని మీద పి ఫ్యాండ్ అని సింబల్ వేసి ఉంటే దాని అర్థం మీరు కేవలం బాటిల్లో ఉన్న డ్రింక్ కి మాత్రమే కాదు బాటిల్కి కూడా మనీ పే చేస్తున్నట్టు మీరు ఆ డ్రింక్ త్రాగిన తర్వాత ఆ బాటిల్ గనుక రీసైకిల్ మిషన్ లో వేస్తే మీకు డబ్బులు ఇస్తుంది బీరు బాటిల్ కి 0.08 యూరోస్ అంటే ఇండియన్ కరెన్సీలో 7 రూపీస్ టిన్ క్యాన్ గానీ లేదా జ్యూస్ బాటిల్ వేస్తే 0.25 యూరోస్ అంటే ఇండియన్ కరెన్సీలో 22 రూపీస్ ఈ మిషన్ డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వదు ఒక స్లిప్ ని ప్రింట్ చేసి ఇస్తుంది ఈ స్లిప్ మీరు సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు మీ బిల్లులో ఈ స్లిప్ మీద ఉన్న అమౌంట్ ని కట్ చేసుకొని మిగతాది కట్టించుకుంటారు జర్మనీలోని అన్ని వీధులు పరిశుభ్రంగా ఉండడం కోసం జర్మనీ ప్రభుత్వం ఇలా చేసింది ఈ సిస్టమ్ మన ఇండియాలో కూడా ఉంటే బాగుండేది కదా ఈ ఫోటోలో కనబడుతున్న ఆమె పేరు కెసెండ్రా డి పికోల్ ఈమె వయసు ఇప్పుడు 31 సంవత్సరాలు ఈమె అమెరికాకు చెందిన ఒక ట్రావెలర్ ఈమె 2017లో ఒకేసారి 2 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ని సాధించింది నెంబర్ 1 అతి తక్కువ టైంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను విజిట్ చేసిన రికార్డ్ నెంబర్ 2 అతి తక్కువ సమయంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను విజిట్ చేసిన ఫీమేల్ రికార్డ్ అప్పటిదాకా ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది ఈమె అది ఒక స్త్రీ యొక్క పవర్ అంటే పుచ్చకాయలు చాలా రకాలు ఉన్నాయి మాక్సిమం అన్ని పుచ్చకాయలు రౌండ్ షేపులో ఉంటాయి మరికొన్ని బంతాకారంలో మరికొన్ని కోడిగుడ్డాకారంలో ఉంటాయి ఇప్పుడు నేను చెప్పే పుచ్చకాయలు మాత్రం క్యూబాకారంలో ఉన్నాయి అవును క్యూబాకారంలో ఉన్న పుచ్చకాయలను జపాన్లో మొట్టమొదట 1978లో టొమోయోకో ఓనో కనుగొన్నారు ఈయన ఒక గ్రాఫిక్స్ డిజైనర్
తన ఆలోచనకు పేటెంట్ ఇవ్వడానికి ముందు టోక్యో గ్యాలరీలో తన ప్రత్యేకమైన పుచ్చకాయలను సమర్పించాడు. అసలు ఈ పుచ్చకాయలను టోమయోకినే కనుగొన్నారు. అయితే మరికొందరు 1980లో కగోవా వాళ్ళు కనుగొన్నారని చెబుతారు. అయితే ఈ పుచ్చకాయలకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. వీటిని పెంచే ఖర్చు కూడా ఎక్కువే, మరి వాటి ధర కూడా ఎక్కువే. సుమారు ఒక పుచ్చకాయ $100 వరకు ఉండిద్ది. ఈ పుచ్చకాయలను యంగేజ్ లో ఉన్నప్పుడే క్యూబ్ ఆకారంలో ఉన్న గ్లాస్ బాక్స్ లో ఉంచుతారు. గ్లాస్ ట్రాన్స్పరెంట్ కాబట్టి సూర్యకిరణాలు దాని మీద ఈజీగా పడతాయి. పుచ్చకాయ పెరిగే కొద్దీ క్యూబ్ ఆకారంలోకి వచ్చింది. మామూలు పుచ్చకాయలని ఒక ఫ్లాట్ ప్లేస్ లో సరిగ్గా ఉంచలేం, అటు ఇటు కదులుతూ ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉండిద్ది. కాబట్టి ఈ క్యూబ్ ఆకారంలో ఉన్న పుచ్చకాయలను పెంచడం మొదలు పెట్టారు. ఈ ఫోటోలో కనబడుతున్న వారి గురించి అందరికీ తెలుసు. ఎన్నో రకాల కామెడీ మెమ్స్ లో చాలా అద్భుతంగా యాడ్ చేశాడు. చాలా స్టేటస్ లో మనం వాట్సాప్ లో పెట్టుకునే ఉంటాం. ఈయన పేరు ఒసిటా ఏమే. మీరు ఈయన యాక్ట్ చేసిన మెమ్స్ లో చూస్తున్నప్పుడు చూడడానికి చిన్న పిల్లాడిగా కనబడతాడు, కానీ ఈయనకి 38 సంవత్సరాలు. February 20, 1982లో ఆఫ్రికాలోని నైజీరియాలో జన్మించాడు. ఇతను చాలా సినిమాల్లో యాక్ట్ చేశాడు. 2007లో ఆఫ్రికన్ మూవీ అకాడమీ అవార్డ్స్లో ఇతనికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చింది. ఈయన నడిపే కార్స్ చాలా ఖరీదైనవి. ల్యాండ్ రోవర్ LR3, టొయోటా హ్యారియర్ మరియు హోండా NX స్పోర్ట్స్ కార్. జెఫ్ బెజోస్ ప్రపంచ ధనవంతుడి జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. అమెజాన్ స్థాపించిన వ్యక్తి. అంత ఆస్తికి నాయకుడైన చాలా సింపుల్గా ఉంటాడు. ముంబైలోని ఒక కిరాణా షాప్కి తానుగా వెళ్ళి డెలివరీ ప్యాకేజీని తన చేతుల మీదుగా కస్టమర్స్కి ఇచ్చాడు. అమెజాన్ డెలివరీ పాయింట్లుగా భారతదేశం అంతటా వేలాది కిరాణా దుకాణాల్లో భాగస్వాములు అని చాలా గొప్పగా చెప్పాడు. అదే మరి జెఫ్ బెజోస్ యొక్క గొప్పతనం. ఈ ఫోటో చూడండి. ఇందులో ఉన్న వ్యక్తి చూడడానికి జెంటిల్మ్యాన్లా ఉన్నాడు కదా, కళ్ళు పెద్దవిగా చేసి మనకెళ్ళే చూస్తున్నట్టుంది కదా. కానీ తాను ఒక జెంటిల్మ్యాన్ కాదు, ఒక నవ్వుతూ ఉన్న అమ్మాయి. నమ్మశక్యంగా లేదు కదా. ఒక్కసారి మీ కళ్ళని హాఫ్గా మూసి, అంటే ఈ ఫోటోలలాగా చేసి నేను చూపించిన పిక్చర్ని చూడండి. ఒక నవ్వుతూ ఉన్న అమ్మాయిలాగా కనబడుతుంది కదా. దీనిని ఒక రష్యన్ ఆర్టిస్ట్ గీశాడు. చాలా అద్భుతంగా ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న ఫ్యాక్ట్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.